హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన నా కుమారుడు ప్రభు చేయు శిక్షణ తృణీకరింపకము నిన్ను గద్దించినప్పుడు ఇసుకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును ఆయన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచి తెలియని రాయబడింది ఇక్కడ దేవుడు కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి తను తాను ప్రభువు శిక్షిస్తున్నాడు అంటున్నాడు ఆయన నేను శిక్షించినప్పుడు ఇసుకొద్దు ఎందుకంటే ఆయన ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తున్నాడు ఆయన స్వీకరించే ప్రతి కుమారుడు కూడా దండిస్తున్నాడు అని రాయబడి ఉంది అయితే ఆయన కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషిస్తున్నాడు ఏడో వచ్చిన శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుని కుమారులుగా మిమ్మల్ని దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడవడు కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు కుమారులైన కుమారులైన వారందరూ కూడా ఫలం పొందుతూ శిక్షలో పాలు పొందుతున్నారు ఒకళ్ళు మీరు శిక్షకి లోబడిపోతే మీరు కుమారులు కాదు దుర్బీజులే అంటున్నారు మీరు పందని ఏడల దుర్బీజులే కాని కుమారులు కారు మరియు శరీర సంబంధాలైన తండ్రులు మనకు ఉండేది లోక సంబంధంగా తల్లిదండ్రులైన వారు మన శిక్షించిన వారుగా ఉన్నారు వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు తండ్రులు తల్లిదండ్రులైన వారు తల్లి బిడ్డలని శిక్షిస్తారు దండిస్తారు శిక్షిస్తారు కాబట్టి వారి ఎందు భయముక్తులు కలిగి ఉన్నాం అట్లయితే ఆత్మ ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా కాబట్టి శరీరాన్ని చిన్నప్పుడు పెంచుతున్న తల్లిదండ్రులు శిక్షిస్తే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి లోబడాలి కదా ఆయన దండిస్తున్నప్పుడు కూడా లోబడాలి కదా వారి కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధత మనలో రావాలంటే ఆ శిక్షకుండా మనం వెళ్ళవలసిందే మరియు ప్రభువు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషకరంగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును దేవుడు శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆ శిక్షకు మనం లోబడి ఆ క్రమశిక్షణ మనం అలవాటు చేసుకున్నప్పుడు సమాధానకరమైన ఫలం వస్తుందని నీతి వస్తుందని మనకి అంటే దేవుడు తన రూపంలో మనలో ఏర్పడాలంటే దేవుడు ఆ శిక్షణ ఇస్తున్నప్పుడు ఆ రూపం క్రీస్తు రూపం మనలో ఏర్పడుతుంది క్రీస్తు రూపం చూడండి ఒక గరుగ్ గరుగ్గా ఉన్న ఒక రాతిని ప్రవాహ జలాల్లో వేసినప్పుడు ప్రవాహ జలాలు దాని మీద పడుతున్నప్పుడు దాని మీద ఉన్న గరికంతా పోయి ఒక నున్న రాయిగా అది తయారవుతుంది ఆ విధంగానే దేవుని బిడ్డలైన వారు మనలో ఉన్న మష్టంత పోవాలంటే దేవుడు చేసే శిక్షకు మనం లోబడవలసిందే దేవుడు చేసే శిక్షకు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని దానివల్ల నీతి అని ఫలం సమాధాన ఫలం ఇచ్చి ఆయన రూపానికి మార్చుకోవటానికి తన కుమారులుగా అనుహ అర్హమైన స్థితిలో వారిని పెట్టడానికి దేవుడు శిక్షిస్తాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అప్పుడు మనం శిక్షించినట్లుగా మన క్రమశిక్షణలో పడితే వారు శిక్షించినట్లుగా ఆత్మలకు తండ్రి అయిన ఆయన కూడా మనల్ని శిక్షిస్తాడు కాబట్టి కుమారులకు చూస్తున్నాడు కాబట్టి తన రూపం మనలో ఏర్పడ్డ ఒక ఆ శిక్షణను ఆయన పంపుతాడు కాబట్టి సనగకుండా దేవుని శిక్షకు లోబడి ఆయన తండ్రిగా అంగీకరించి ఆయన శిక్షకు లోబడినప్పుడు దానికి సమాధానకరమైన నీతి అని ఫలం మనకు వస్తుంది ఆ శిక్ష ఫలం పొందుతాం మనం ఒక రోజున దేవుడి మాటలు దీవించడం కాక ఆ విధంగా మనల్ని దేవుడు సిద్ధపరచడం గాక ఆమె